రోజు గడిచే కొద్దీ ఓవైపున ఆరోగ్యం, రెండో వైపున ఆర్థికం, ఈ రెండు అతిపెద్ద సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ సంక్షోభం ముందుంది ముసళ్ళ పండగే అనేటువంటిది ఆర్థికవేత్తలు కానీ నిపుణులు కానీ చెప్పేది. దీనికి పరిష్కారం ఏంటో కూడా ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి. పాత రోజుల వైపుకి వెళ్ళిపోతామా అన్నటువంటి భయానకమైనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే రూపాయల నుండి వందల వందల నుండి వేలు వేలు నుండి లక్షల లక్షల నుండి కోట్లు కోట్ల నుండి వందల కోట్ల రూపాయల లావాదేవీల వైపుకి వెళ్ళిపోయినటువంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ రోజున ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అగ్రగామైనటువంటి అమెరికా లాక్డౌన్లు ప్రకటించుకోవాల్సినటువంటి పరిస్థితి ఒక ఎత్తైతే చివరికి వెంటిలేటర్లు అందించలేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితికి చేరిపోయినటువంటి ఆరోగ్య పరిస్థితి. ఈ రెండింటిని వలన భవిష్యత్తు ఎఫెక్ట్ ఎంత తీవ్రంగా ఉంటుందో తెలియదు. ఇప్పుడు అక్కడ మళ్ళీ వ్యాపారాలు పరిశ్రమలు ఇవన్నీ పుంజుకోవాలంటే కనీసం 6 నెలల నుంచి 7 పట్టేటువంటి అవకాశం ఉంది. అది కూడా ఎవరొచ్చి అక్కడికి రావడం అనేటువంటిది ఒక పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇది నెంబర్ 1 అయిపోతుంది. అట్లాగే బ్రిటన్ కావచ్చును, స్పెయిన్ కావచ్చును, ఇటలీ కావచ్చు, వీటన్నిటి పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కొత్తగా పెట్టాలంటే ముందు పైసలు కావాలి. పైసలు ఉండాలంటే వాళ్ళ వాళ్ళ దేశాల్లోనే సంపాదించుకోవాలి. కానీ ప్రపంచంలోని 202 దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతున్నటువంటి వేళ ఎలా తీసుకొస్తారు వీళ్ళందరూ డబ్బులు? డబ్బులే లేనటువంటి దశలో డబ్బులు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? ప్లస్ ఇక్కడ ఖర్చు పెట్టాలి, విపరీతంగా ఖర్చు పెట్టాలి. ఇక్కడ వైద్య సదుపాయాలకి కోట్లకి కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలు చూసుకున్నా, ఇక్కడ ప్రభుత్వం చూసుకున్నా, మనకేంటంటే క్వారంటైన్ అంట ఇది అని చాలా క్యాజువల్గా తీసుకున్నాం. 15 లక్షల మంది క్వారంటైన్ అంటే, ఈ 15 లక్షల మందికి ఫుడ్ 15 రోజుల పాటు ఏర్పాటు చేయాలి, ఆ బెడ్ ఏర్పాటు చేయాలి, అక్కడ ఉన్నటువంటి మొత్తం అద్దె ఖర్చులు అన్నీ ప్రభుత్వమే భరించాలి. 15 లక్షల మందిని 15 రోజుల పాటు పోషించడం అంటే ఆటల, దానికి తోడు పరీక్షలు. ఒక్కొక్కరికి 5,000 రూపాయల కిట్టు దగ్గర నుంచి మిగతా బ్లడ్ టెస్టులు, విట్ టెస్టులు, ఆ సిబ్బంది వీళ్ళందరికీ అయ్యేటువంటి ఖర్చు ఆటలు కాదు. ఇదంతా ఒక ఎత్తు. లాక్డౌన్ వల్ల మొత్తం కార్యకలాపాలు స్తంభించిపోయినాయి. బండి నడుపుకోవట్లేదు, హోటల్ నడపట్లేదు, వ్యాపారం నడపట్లేదు, ఏమీ నడపనప్పుడు పన్నులు రావు, పైసలు చేతికి రావు, ఫోన్ రేపు పొద్దున్న తెరిచిన తర్వాత ఇవన్నీ వస్తాయా అంటే వెనక్కి రావు. ఇలాంటి సందర్భంలో రాబోతున్నటువంటి ఆర్థిక సంక్షోభం, ఇప్పటిదాకా రన్నింగ్లో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు రన్ చేయాలి, రెండో పక్కన వచ్చేటప్పటికి ఆల్రెడీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఇది వాటికి రెండింటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ముందు జీతాలే ఇవ్వలేని దశలో కోతలు పెట్టినప్పుడు ఇది ఎలా సాధ్యం అనేటువంటిది మరొక సమస్య. వీటన్నిటి మధ్యన సఫర్ అయ్యేది ఎవరు? మళ్ళీ ప్రజలే. ఇక్కడ ప్రజలకి జీతాలు రాకపోతే ఎలా బ్రతుకుతారు? రేపు పొద్దున వ్యాపారాలు సాగకపోతే ఎట్లా బ్రతుకుతారు? ఇప్పుడు డబ్బులు చేతిలో రొటేషన్ అవుతుంటే ఖర్చు పెడుతుంటారు. రొటేషన్ అవ్వడప్పుడు వీళ్ళ దగ్గరికే 10,000 రూపాయలు వస్తున్నప్పుడు 5,000 ఇంటి ఖర్చులు అయితే 5,000 రూపాయలు ఓ బట్టలు కొనుక్కోవడమో, బండి కొనుక్కోవడమో, టీవీ కొనుక్కోవడమో ఇట్లాంటివి చేస్తారు. ఇప్పుడు ఈ సంక్షోభం వల్ల ఈ ఒక 5-6 నెలల పాటు క్రైసిస్ అయితే ఇప్పటికే ఉద్యోగాలు చాలామందికి పోతూ ఉంటాయి. 45 నుంచి 50% ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలకు దెబ్బపడతా ఉంటుంటే వాళ్ళని ఎట్లా మెయింటైన్ చేస్తారు? అప్పుడు ఆ పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ క్రైసిస్ని ఎట్లా మేనేజ్ చేస్తారు? ఇదొక ప్రశ్న, ఇదొక మిలియన్ డాలర్ ప్రశ్న. దీంతో వచ్చేటువంటి సంక్షోభం దీన్ని ఎలా పరిష్కరించాలనేటువంటిది. కాబట్టి అంత సులభంగా లేదు. భారతదేశం కానీ, రాష్ట్రాలు కానీ, ప్రపంచం కానీ ఎక్కడికి పోతుందో అర్థం కాని ఒక పెద్ద పెను విపత్తు సంక్షోభంలో ఉన్నాం మనం అందరం. ఎప్పుడు దీనికి ముగింపు అర్థం కాకుండా ఉంది.